యోషియా గ్రంథం 60వ అధ్యాయంలో చూస్తున్నాము. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచితిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును, ప్రభువు అంటే ప్రభువులో మనకు నమ్మకం ఉన్నది, ప్రభులో మనకు జీవం ఉన్నది. కనుక ఈ లోకము బలహీనముగా ఉండవచ్చు, మన దేహం బలహీనముగా ఉండవచ్చు, కనుక ఆత్మ ద్వారా మన బలహీనమైన దాని. ఇదే ఈ గొప్ప దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ ధ్యానములో మనం ప్రభు వలన, ప్రభు రాకటం వలన, ప్రభుని జన్మం వలన, ప్రభుని జీవం వలన నశించిపోతున్న మన దేహాన్ని, మన జీవితాన్ని మనం బలపరచుకొని ఇప్పుడు నశించిపోతున్న లోకానికి వెళ్ళి అన్నిటినీ మనం నూతనీకరించాలి, అన్నిటినీ జీవింపచేయాలి, అన్నిటిలో దేవుని మహిమను చూపించాలి, చీకటిని వెళ్ళగొట్టాలి, దేవుని వెలుతురుతో అన్నిటినీ నడిపించాలి. ఈ గొప్ప దీవెనలను ఈ ధ్యానం ద్వారా దేవుడు మనకు వసగొట్టకు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రభు మీకు తోడుగా ఉండి మేము నడిపించరుగాక. ప్రైస్తలా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేషంలో చూస్తున్నాము ఒక మార్కు సువిశేషం 5వ అధ్యాయం 21వ వచనం ఉంది. ఒకరోజు యేసు బోధించుచుండగా ఒక అధికారి వస్తున్నాడు. ఆ అధికారి చిన్న బిడ్డ మరణస్థితిలో ఉన్నది. మరణస్థితిలో ఉన్నప్పుడు ఆ మరణం ఉండి జీవమిచ్చే దేవుణ్ణి ఆయన కనుగొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మరణస్థితిలో, వేదనలో, కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది చాలాసార్లు ఆ మరణస్థితిని చూస్తాము. దానిని మాత్రమే చూసామంటే అది మనల్ని పనికిరాని వ్యక్తులుగా మార్చుతుంది. మనం ఎక్కడ చూస్తున్నామో అది మన జీవంగా మారడం. ప్రైజ్ ది లార్డ్. అందుకే సిరాకు 15:15లో నీ ముందు జీవము మరణము నేను ఉంచుతున్నాను. ఒకవైపు నువ్వు చూశావంటే ఎక్కడ చూసినా వ్యాధి, బాధలు, ఆటంకాలు, ఆవేదన నీ జీవితంలో కనబడవచ్చు. కానీ మరోవైపు ఇవి అన్నిటినీ దీవెనగా మార్చేవాడు నీతో ఉన్నాడని గుర్తించుకున్నావంటే అంతే, నీ జీవితం మారిపోతుంది. చూడండి, యేసు 3 శిష్యులను చాలా ప్రేమించాడు. యాకోబు, యోహాను ఇద్దరు అన్న తమ్ముడు మరియు పేతురుని, వారు 3 అన్ని చోట్లకు తీసుకొని పోయారు. కానీ చివరి వరకు పేతురు భయపడుతూ ఉన్నవాడే, యేసును చూచి పారిపోయేవాడు, శ్రమలను చూచి పారిపోయాడు. యాకోబు ఆ సైడే రాలేదు. కనుక కష్టకాలం వచ్చినప్పుడు ప్రభులో నిలబడకుండా ప్రభుని శక్తి ద్వారా మనం కాపాడపడాలి. కీర్తన 1వ కీర్తన పలుకుతుంది, దేవుని వాక్కు మీద ఆధారపడి జీవించువాడు నీటి ఒడ్డున నాటపడిన చెట్టులాగా ఉంటాడు. కాలం మారినను ఆ చెట్టు కాపాడపడను, ఎందుకంటే తన వేరును లోతుగా ఉంచినది కాబట్టి అది ఎప్పుడూ పచ్చగా పండ్లను ఒసగుతూ ఉండడం. అవును, ప్రభు పలికాడు, ఎవడు నాయందును, ఎవని ఎందు నా మాటను ఉన్నదో వాడు స్థిరముగా ఎల్లప్పుడూ జీవిస్తాడు. యోహాను 15:7లో అవును, ప్రభు మీద ఆధారపడి ఉన్నప్పుడు మనకు అన్నీ సాధ్యము. చూడండి, సమస్యలు, శోధనలు చూచి దాన్ని చూశామంటే దాన్నే మాట్లాడతాం, దాన్ని మాట్లాడామంటే అదే మన జీవితంలోని శక్తిని, వేరును తీసివేస్తుంది. చూడండి, ఈ వ్యక్తి తన కూతురు బాగలేదు, ఆ టైంలో ఏం చేయాలి, ఆ కూతురుని హాస్పిటల్కి తీసుకొని పోవాలి, లేకపోతే ఆ కూతుర్ని అక్కడ ఇక్కడికి తీసుకొని పోయి ఎట్లయినా స్వస్థపరచాలి, ఎవరిని పట్టుకోవాలి. లేదు, మరణస్థితిలో ఉన్న బిడ్డను, తన బిడ్డ అలా ఉన్నదని తెలిసి కూడా తన మైండ్ని ఆమెను చూచి
ఏడవటానికి బదులుగా ఈమెకి జీవం ఎక్కడ నుండి వస్తుంది? దాని మీద మనస్సును ఉంచాడు. తన బిడ్డని ఇంట్లో ఉంచి జీవము గల దేవుడు ఉన్న చోటకు వెళ్ళాడు. నీ జీవితంలో కూడా శ్రమలు, శోధనలు, ఆటంకాలు వస్తాయి. నీ శరీరంలో అన్ని రకమైన శోధనలు పెట్టి నిన్ను జీరోగా మార్చుటకు సాతాను ప్రయత్నిస్తాడు. లేనిపోని సమస్యలను నొక్కి చూపించి నీలోని ధైర్యాన్ని తీసివేయటకు వస్తాడు. యేసునే వదలలేదు, నిన్ను వదులుతాడా? ఆయన వస్తాడు, కానీ నువ్వు ప్రభుని పట్టుకుంటావంటే ఆయన నిన్ను వదులుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను వదలకూడదని నీ వెంట వస్తాడు. నువ్వు ప్రభుని వదలకుండా పట్టుకున్నావంటే ఆయన నిన్ను వదిలిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఎవడు పట్టుకోలేదో వాణ్ణి సాతాను పట్టుకుంటాడు. ప్రభుని ఎవరు పట్టుకున్నారో వారి పక్కనే రాడు దుష్టుడు. నిప్పు పక్కన వచ్చినా సర్పం కాలిపోతుంది. కనుక జీవము మరణం, మరణం అనేది భయంకరమైనది. తన సొంత కూతురు మరణ స్థితిలో ఉన్నదంటే ఎంత టెన్షన్ ఉండాలి. కానీ ఆయన ముందు జీవము మరణం ఇవ్వబడుతుంది. అయ్యయ్యో నా కూతురు పోయింది, అయ్యయ్యో అని ఏడవలేదు. ఊరు వాళ్ళు వచ్చి ఏడుస్తారు, కానీ ఈ వ్యక్తి కాదు. ధైర్యం తెచ్చుకున్నాడు. అన్ని వేళల్లో ప్రభులో ధైర్యం తెచ్చుకున్నవాడు ధన్యుడు.